అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ మంగళవారం. ఇది కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా వాటితో పాటే కాలిపోతాయి. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. రేపు మంగళవారం రోజు ఇది కాల్చడం వలన మీ సమస్యలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీ జీవితంలో దుఃఖానికి చోటు ఉండదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లల మాట వినడం లేదు అని బాధపడేవారు, తరచూ ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడేవారు, యాక్సిడెంట్లు లేదా గాయాలు అవుతున్నాయని బాధపడేవారు, రేపు ఆషాఢ మంగళవారం దీన్ని కాల్చండి. దీన్ని కాల్చడం వలన మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉన్న గండాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుందని బాధపడేవారు, ఇంట్లో ఉన్న డబ్బు వస్తువులు తాకట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాయని బాధపడేవారు, రేపు ఆషాఢ మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు జీవితంలో కష్టం అనేది రాదు. మంచి సంపాదనతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనిని కాల్చడం వలన మీకు అదృష్టం పడుతుంది. అంతేకాదు, మీ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మరి ఆషాఢ మంగళవారం రోజు ఏం కాల్చడం వలన మీకు ఉన్న సమస్యలు, కష్టాల నుండి బయటపడతారు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆషాఢ మంగళవారాలు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో, ఎవరికి పూజలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆషాఢ మంగళవారంలో కుమారస్వామి ఆలయాలకు వెళ్ళి రాత్రి బస చేయటం ద్వారా, అభిషేకాలు చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వీధి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ మంగళవారం రోజున కుమారస్వామిని నిష్ఠతో పూజించాలి. ఇంకా ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకుని రంగవల్లికలతో అలంకరించుకొని పూజగదిలో దీపాలు వెలిగించుకోవాలి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలని పఠించాలి. పాలతో చేసిన పాయసం, చక్కెర, పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ముత్తైదువులకు, బాలికలకు వాయనం ఇవ్వాలి. ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కుమారస్వామిని నిష్ఠతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మాంగళ్య భాగ్యం సిద్ధిస్తుంది. సంతాన ప్రాప్తి దొరుకుతుంది. ఆషాఢ మంగళవారాలకు చాలా విశిష్టత ఉంది. అయితే రేపు వచ్చే ఆషాఢ మంగళవారం ఏం కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అందుకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, డబ్బు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరూ కోరుతూ ఉంటారు. కానీ కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవదు. ప్రొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు డబ్బును తలుచుకుంటారో తెలియదు. దాన్ని సంపాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరెన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో మాత్రం డబ్బు నిలవదు. చాలామందికి నెలవారీ జీతం వచ్చేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు కూడా కష్టాలు, నష్టాలతో అవస్థలు పడుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి రావడానికి వాస్తులోపమే కారణం కావచ్చునని అంటూ ఉన్నారు నిపుణులు. అవి సరి చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువు ఉంటుందని అంటున్నారు. మీ చేతుల్లో ఎప్పుడూ డబ్బు నిలవాలంటే మీ ఇల్లు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. మీరు పనిచేసే ప్రదేశం కూడా క్లీన్గా ఉండాలి. మరి ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడట. కుబేరుడు సిరి సంపదలను కలుగు చేస్తాడని నమ్ముతూ ఉంటారు. ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలను పెంచండి. వీటిని పెంచడం వలన సిరి సంపదలు వచ్చి మీ ఇంట్లో చేకూరుతాయి. మీరు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యల నుండి బయటపడడానికి ఆషాఢ మంగళవారం ఒక చక్కని పరిహారం చేయాలి. ఈ పరిహారం జీవితంలో కమ్ముకొని ఉన్న చీకట్లను తొలగించేస్తుంది. మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. రేపు ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత కొన్ని యాలకులను తీసుకొని పొడి చేసి ఆ పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి గిన్నెను లేదా కుందును తీసుకోవాలి. ధూపం వేసి కుందు ఉంటుంది కదా, అది తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఈ కుందు లేకపోతే స్టీల్ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఆ కుందులో 4 బిర్యానీ ఆకులను వేసి దానిపై పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి కాల్చండి. ఇలా కాల్చిన తర్వాత దానిపై ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి ఉంటుంది కదా, అది వేయండి.
యాలకుల పొడి వేస్తూ ఇల్లంతా ధూపం వేయండి. రేపు ఆషాఢ మంగళవారం బిర్యానీ ఆకు కాల్చి దానిపై యాలకుల పొడిని వేసి ఇల్లంతా ధూపం చూపించడం వలన మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. యాలక్కాయల పొడితో ధూపం వేయటం వలన మీ ఇంట్లోనికి డబ్బు ప్రవాహంలో దూసుకొని వస్తుంది. బిర్యానీ ఆకులు కాల్చే ముందు మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. మీకు ఏవైతే తీరని కోరికలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకుకు యాలక్కాయకు పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది. వీటితో పరిహారం చేయటం వలన అతి త్వరలో మీ జీవితం మారిపోతుంది. మీరు ఎలాంటి సమస్యల్లో ఎదుర్కొంటున్నా రేపు ఆషాఢ మంగళవారం వీటిని కాల్చండి. వీటి నుండి వచ్చే పొగను పీల్చడం వలన మీకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. బిర్యానీ ఆకును కాల్చి అందులో యాలకుల పొడి వేసి ఇంటిలో ధూపం వేయటం వలన వాస్తు ప్రకారంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ పొగ ప్రభావం వలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి రేపు ఆషాఢ మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని కాల్చి మీ ఇంట్లోకి డబ్బు వచ్చేలాగా చేసుకోండి. అలాగే రేపు ఆషాఢ మంగళవారం ఇంకొక పరిహారం చేస్తే మీకు ఉన్న గ్రహదోషాలు శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు. మరి లక్ష్మీ కటాక్షం కోసం మంగళవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ప్రతిరోజుకు పూర్వీకులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఓ విశిష్టత ఉంది. వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. మంగళవారం అంటే జయవారం అనే అర్థం. మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజుగ్రహం పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ కుజుగ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు ఆందోళనలు ప్రమాదాలు నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా సంభవించడానికి కారణం కుజుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం. కుజుగ్రహ అనుకూలంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి. అప్పుడు మనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాం. నేటి సమాజంలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లి కవ్వ కూడా మిగలటం లేదని వచ్చిన ధనం నచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉన్నదని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేస్తూ ఉన్నా అందులో లాభాలు రావటం లేదని ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి మనిషి డబ్బు కోసం డబ్బును సంపాదించడం కోసం అనేక రకాల పనులను చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ ధనం ఇంట్లో నిలవదు. దీని వలన అప్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ అప్పును తీర్చడం కోసం మరి ఒక చోట మరియు అప్పు చేయవలసి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అటువంటి సమస్యలు ఏర్పడటానికి కారణం లక్ష్మీ అనుగ్రహం మన మీద లేకపోవటమే. ధనానికి అధిపతి లక్ష్మీదేవి. మనం ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఉండాలి. అంటే చంచల స్వభావం కలది లక్ష్మి ఒక చోట స్థిరంగా నిలబడదు. కాబట్టి మనకు అప్పుడప్పుడు ధన సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ధనం మన దగ్గర నిలబడకపోవడానికి లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోవడానికి సంబంధం ఉందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించుకోవాలి. ఆ తర్వాత మీ పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజగదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యంగా పాలను లేదా బెల్లాన్ని సమర్పించి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీకు ధనం కలగాలని ఆ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని దాన్ని నిండుగా నీటితో నింపాలి. ఆ నీటిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి. ఆ నీటితో కొద్దిగా పచ్చకర్పూరాన్ని చిటికెడు పసుపు వేయాలి. ఆ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మార్చిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయాలి. మళ్ళీ కొద్దిగా ఆ బౌల్లో నీటిని పోసి కర్పూరం చిటికెడు పసుపు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి. ఇలా మీరు ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండి వృధా ఖర్చులు తగ్గే వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. పచ్చకర్పూరాన్ని దేవతలను పూజించడానికి ఉపయోగిస్తాము. అటువంటి దానితో మంగళవారం రోజు పరిహారం చేయటం వలన మీకు ఉన్న మానసిక సమస్యలు ధన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. సిరి సంపదలకు
మూల కారణమైన లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దానిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. కుబేరుని స్థానంలో అంటే మీరు ధనాన్ని దాచుకునే బీరువాలో పచ్చకర్పూరం మూట ఉంచి రోజు ధూపాన్ని చూపించడం వలన పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనివలన లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాకుండా ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఈ పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి ముఖద్వారానికి కట్టడం వలన మన ఇంటిపై ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకు ఎదురుగా కానీ లేదా ప్రతిమకు ఎదురుగా కానీ ఒక గిన్నెలో వేసి ఉంచడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు చేసేవారు పచ్చకర్పూరాన్ని వారి యొక్క లాకర్లో ఉంచుకోవటం వలన వారి వ్యాపారం వృద్ధి చెంది ధనాన్ని సంపాదిస్తారు. ఒక పేపర్లో పచ్చకర్పూరాన్ని ఉంచి మడత పెట్టి దానిని మీ పర్సులో పెట్టుకోవడం వలన ధనం మీ చేతిలో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీ అనుగ్రహం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను పచ్చకర్పూరంతో చేయటం వలన లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.